హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను మీకు 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఒక ఆలయాన్ని చూపించబోతున్నాను. దాని స్పెషాలిటీ ఏంటి అంటే అది చాలామందికి తెలియదు, కాకపోతే చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయం గుంటకల్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. దీని పేరు వచ్చేసి శ్రీ పీకులాటయ్య స్వామి అనేసి పిలుస్తారు అందరూ. ఇక్కడ చాలా ప్రాచీనమైన ఆలయం అని చెప్పాను కదా, దీనికి 200 ఇయర్స్ హిస్టరీ ఉందండి. అది చాలామందికి తెలియదు, సో నేను ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలి అనేసి నేను వీడియో తీస్తున్నాను. ఇది నాకు ఎంత స్పెషల్ అంటే, మేము చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పుడు మాకు మా ఊరు నుంచి ఇది మాకు జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. మేము చిన్న చిన్న పిల్లలము, 5 to 6 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు, మేమంతా కలిసి ఇక్కడికి విజిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, వాటి కింద నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. వాటర్ చాలా తేటగా, ఎంత నీట్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉంటాయి. తాగడానికి కూడా చాలా తీయగా ఉంటాయి. మేము చిన్నప్పుడు ఈ వాటర్లో ఇక్కడ పూజారి లేని టైం చూసి ఈ వాటర్లోనే స్విమ్మింగ్ చేసేవాళ్ళము, వాటర్లో మునిగి తేలేవాళ్ళము. ఆయన వచ్చాడంటే పరిగెత్తుకుంటూ మేము కాదు అన్నట్టుగా పారిపోయేవాళ్ళం, అంత అల్లరి చేసేవాళ్ళము. కింద ఇంకొకటి ఉంది, అందులో అయితే మనం హ్యాపీగా స్నానాలు చేసుకోవచ్చు, ఇందులో అయితే చేయనివ్వరు. ఇక్కడ కూడా ప్రజెంట్ ఇంకొకటి రాయి ఉంటుంది, ఆ రాళ్ళ కింద నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అది మీకు ఒకసారి చూపిస్తాను. నేచర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు కదా, ఆయన ఎవరో కాదు, మా ఫాదర్. మాకు వాళ్ళు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మా చేతుల ద్వారా పెయింటింగ్ చేయమని. మేము ముస్లిము కాకపోతే ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాతోనే పెయింటింగ్ చేపిస్తూ ఉన్నారంటే, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. హిందూ ముస్లిం అనే తేడాలు మనకు, సో మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి మనం కూడా అందరం కలిసిమెలిసి ఉందాం. ముస్లిం హిందూ అనే తేడాలు లేకుండా మనమంతా మంచి ఫ్యామిలీగా ఉండాము, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. ఇప్పుడు చూడండి, కొండలు చూస్తున్నారు కదా, ఈ కొండల మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అని చెప్పాను కదా. స్పెషల్లీ ఇక్కడ నేను ఇప్పుడు చూపించబోయే ప్లేస్ దగ్గర దానికి ఒక చాలా ప్రాచీనమైన కథ ఉందండి. ఏంటంటే, ఈ వాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోపల నుంచి మనము ఒక 1 కిలోమీటర్ లోపలికి, ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ మనం ఈ రాళ్ళ కింద నుంచి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అరౌండ్ బై 1 కిలోమీటర్ మనము పాకనే అవసరం లేదు, లోపలికి వెళ్తూ ఉండగా వెళ్ళగా మనం పాకడం మానేసి వంగి నడవడానికి కావలసిన ప్లేస్ అనేది మొదలవుతుందంట. ఇలా లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత పాకుతూ వెళ్తూ ఉండగా మనకు ఆఫ్టర్ 1 కిలోమీటర్ కాస్త వంగి నడవచ్చు అన్నంతగా మనకు కాస్త హైట్ అయిపోతుందంట. ఆ తర్వాత అలాగే ఇంకొక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళామంటే మనము వంగే అవసరం లేకుండా, అంటే వెళ్ళంగా మనము నడుస్తూ వెళ్ళేంత ప్లేస్ వస్తుంది అనేసి నేను చిన్నప్పుడు ఒక తాతయ్య చెప్పేవారు, ఆయన దగ్గర విన్నానండి. ఇక్కడ లోపలికి అలా వెళ్తూ ఉంటాం కదా, 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం ఇంకా నార్మల్గానే నడవచ్చు. అక్కడ చాలా మంచి ప్రదేశం ఉందంట, ఎన్నో రకాలమైన అందమైన పూల మొక్కలు ఉన్నాయి. ఆ పూల మొక్కలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మధ్యలో పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయంట లోపల. అలాగే చాలా పెద్ద బావి ఉందంటండి. ఆ బావి ఎంత పెద్దది అంటే మనం చెప్పలేము, అందులో వాటర్ ఎలా వస్తాయంటే అది కూడా చెప్పలేము. ఈ వాటర్ బయటికి ఫ్లో అయ్యే వాటర్ మొత్తము ఆ పెద్ద బావి లోపల నుంచే వస్తున్నాయి అన్నమాట మాత్రము మాకు ఆ తాతయ్య చెప్పేవారు. మేము చాలా శ్రద్ధగా వినేవాళ్ళం ఆయన చెప్పేటప్పుడు. చూస్తున్నారు కదా, ఆ బావి నుంచి వచ్చే వాటరే ఇలా ఫ్లో అవుతూ ఉన్నాయన్నమాట. ఇది ఈ ఆలయ చరిత్ర ఏంటి అంటే, అసలు అంత రాళ్ళ కింద నుంచి వాటర్ ఫ్లో అవ్వడం ఏంటండి, చాలా విచిత్రం కదా. చూడండి ఎంత బాగా ఉందో టోటల్ ప్లేస్. ఇలా కిందకి వెళ్ళామంటే ఇక్కడ ఇంకొక చిన్న గుడి ఉంది కదా, దాని పక్కనే మనం స్నానాలు చేయడం కోసము చిన్న బావి అని అనకూడదు, ఒక కుంటలా ఉండింది, అందులో మేము స్నానాలు చేసేవాళ్ళము, ఈత కొట్టేవాళ్ళము, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఫాదర్ పెయింట్ చేశారని చెప్పాను కదా, చూడండి ఇది మేము నైట్ టైం తీసుకున్న ఫొటోస్. ఇదంతా వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము పెయింటింగ్ చేసిచ్చాం వాళ్ళకు. సో అదండి ఆలయ రహస్యం. ఆ
గుహ లోపలికి 2 కిలోమీటర్స్ లోపలగా వెళ్ళగా వెళ్ళగా చాలా పెద్ద బావి ఉంది. ఆ బావి లోపల నుంచి మనకు నీళ్ళు అనేది వస్తూ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, అలాగే షేర్ కూడా చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.